డైరెక్టర్ బుచ్చిబాబు గారు బేబమ్మల్ని అలాగే ఆశీల్ని పది కాలాల పాటు కాదు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయేలాగా చేశారండి బుచ్చిబాబు గారు ఇవాళ మైక్ కన్నా ముందు అదో ఫస్ట్ శ్రావ్య మనకి ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ శ్రావ్య ప్రజెంటింగ్ బోకే అండ్ అలాగే ఇందులో కీర్తి మంచి షూటర్గా పేరు తెచ్చుకోబోతున్నారు కాబట్టి మీరు కూడా మంచి షూటర్ అంటే షూటింగ్లు చేసే వాళ్ళందరూ షూటర్లే అలా మీరు ఒక్కసారి ఒక్కసారి షూట్ చేయాలి మీరు అక్కడ బలూన్లు అండి ఒక నిమిషం అండి ఏంటంటే కాదండి యాక్చువల్లీ మీరు నేను ఒక పాట ఉంది దాని నెక్స్ట్ లైన్ మీరు ఒకవేళ కరెక్ట్గా షూట్ చేస్తే పాడక్కర్లేదు లేదంటే పాడాల్సి ఉంటుంది ఒకసారి ఆ పాటేంటో మీకు చెప్పేస్తాను అదే పాట ఏంటంటే ఊ అంటావా మామ తర్వాత ఏంటి అనేది మీరు పాడాల్సి ఉంటుందండి అక్కడ మీరు కొట్టేస్తే మీరు పాడక్కర్లేదు ఒకటి ఏంటి ఒక నిమిషం ఏ కలర్ కొడతారండి ఏ కలరు ఏ కలర్ మీరు చెప్పండి మైక్ లో ఎల్లో ఎల్లో ఓకేనండి కొట్టండి ఎల్లో కొట్టలేదు కానీ అందులోంచి కలర్ బుల్లెట్ బయటకి అయితే ఇప్పుడు మీరు పాట పాడబోతున్నారు గారు రెడీ పాట దేవి గారు నేను ఫస్ట్ లైన్ చెప్తాను సెకండ్ లైన్ ఏంటో మీరు చెప్పాలి అంటావా మావా ఒక్క లైన్ ఏంటి నాకు తెలిసి బుచ్చిబాబు గారికి కంటతహ వచ్చేసింది ఈ పాట మొత్తం నిద్ర లేపాడి పాడేస్తారా ఆయన సరేనండి ఇంకొంచెం కూడా పాడితే ఏం పర్వాలేదు పాడచ్చు మీరు పాడతారా పాడొద్దా ఓకే మాట్లాడతారా ఇదే బెటర్గా అనిపిస్తుంది కదా మీకు ఓకే అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన దిల్ రాజు గారికి అందరికీ నమస్కారం అండి సార్ నగేష్ గారు మీ ఫిల్మ్ ఇక్బాల్ నాకు చాలా బాగా ఇష్టం చాలాసార్లు చూసా సినిమా మీ సినిమాలాగే ఈ సినిమా కూడా కొత్తగా మంచిగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ కీర్తి మేడం మీ మదర్ ఫాదర్ మీకు ముందే ఆ పేరు పెట్టుంటారు మీకు మహానటి అంతా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారని అందుకే మీకు ఆ పేరు పెట్టారేమో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దేవి సార్ మీకోసం చెప్పడం లేదు ఇప్పుడు ఇంకేమని ఎందుకంటే మీరు తగ్గేదలే అంటున్నారు మీకు మీకు పాటలు అంటే ఎంత ఇష్టమో తెలుసు మీతో మాట్లాడేటప్పుడు కానీ మైకిల్ జాక్సన్ గారు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ స్టూడియోలో ఎప్పుడూ ఆయన ఫోటో ఉంటుంది మీ కాలర్ ట్యూన్ కూడా ఎప్పుడు అదే మైకిల్ జాక్సన్ గారు సాంగ్స్ వింటూ ఉండేవాళ్ళం మనం ఒకప్పుడు ఇప్పుడు వింటున్నాం కానీ ఇప్పుడు ప్రపంచం అంతా మీ సాంగ్స్ వింటుంది సార్ అందరూ ఊగిపోతున్నారు క్రికెటర్స్ అందరూ ఎక్కడి నుంచో అందరూ రీల్స్ చేసి పెడుతున్నారు ఈ ప్రపంచాన్ని అంతా మీ పాటతో ఒంటికాలతో డ్యాన్స్ చేపిస్తున్నారు సార్ ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి